తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి గారు మేము అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్ గా ఉన్నప్పుడు అందరికి కూడా తెలంగాణ సాధించుకోవాలనుండి తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే అప్పుడు ఆ రోజులలో కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పినారు ఏమని తెలంగాణ వస్తే నేను నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా ప్రభుత్వంలో ఉండరు కేవలం తెలంగాణని అభివృద్ధి చేసి ఒక మంచి దారిలో పెడతామని చెప్పి ఆయన మాట ఇచ్చిండు అప్పుడు అందరూ తెలంగాణ ప్రజలు వారిని సపోర్ట్ చేసి తెలంగాణ సాధనలో అందరూ కృషి చేయడం జరిగింది అప్పుడు ఆ రోజులలో కూడా పార్లమెంట్ లో ధర్నా చేయడము పార్లమెంట్ స్టెప్స్ పైన అక్కడ ఫాస్టింగ్ చేయడము నిరాదీక్ష చేయడము ఇవన్నిట్లో కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేసారు ఈ 8 సంవత్సరాలలో ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణలో ఒక రాక్షస పాలన చేస్తున్నాడో నియంతృత్వ పాలన ఒక కుటుంబ పాలన ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు పెట్టడము కమిషన్ల కోసము అవినీతి ఏదైతే తెలంగాణలో జరుగుతుందో ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అరే తెలంగాణ వచ్చిన తర్వాత మా భవిష్యత్తు ఏముందని చెప్పి నేను సంవత్సరం నర నుంచి రాజగోపాల్ రెడ్డి గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను అరే మనం ఏదైతే ఆలోచించుకున్నామో అప్పుడు తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడుతుందని అనుకున్నాము కావట్లేదు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కేవలం ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు మనకు ఒక ఉద్యమం చేసే అవసరం ఉంది ఈ ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అందరం కలిసి చేద్దాము మీరు రాండి భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా మీరు వస్తే బాగుంటుంది భారతీయ జనతా పార్టీలో అని చెప్పి చాలాసార్లు వారు కోరడం జరిగింది వారు ఈ రోజు నేను రాజగోపాల్ రెడ్డి గారు అమిత్ షా గారితో కలిసినప్పుడు వారు ఇదే అన్నారు మీరు తెలంగాణని ఒక మంచి దారిలో తీసుకొచ్చేది అవసరం ఉన్నది మీ రాజీనామా ఏదైతే ఉందో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇది కేవలం తెలంగాణ ప్రజల మంచి కోసము మీరు తెలంగాణ ప్రజల కోసం మంచి చేయాలని చెప్పి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది వారు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి నేను వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణలో మనం చూసినాము కాళేశ్వరంలో లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఒక్క బొట్టు నీళ్ళు ఇవ్వలేదు ఆ ప్రాజెక్ట్ నుంచి ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఇంతకుముందు ఉన్న ప్రాజెక్ట్స్ మిడ్ మానేర్ లోవర్ మానేర్ ఎస్ఆర్ఎస్పి కాకతీయ ఫ్లడ్లో కెనాలు ఇవన్నిట్లో కూడా ఇంతకుముందు స్థాపించిన ప్రాజెక్ట్సే మిషన్ భగీరథి 40,000 కోట్ల కుంభకోణం అంటే కుంభకోణం పైన కుంభకోణం ఏదైతే ముఖ్యమంత్రి చేస్తున్నాడో దాన్ని వ్యతిరేకంగా చేసేది అవసరం ఉన్నది సో దాంట్లో ఒక కీలకమైన నిర్ణయం ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారు చాలా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో చాలా పాపులర్ లీడర్ మంచిగా పనిచేస్తున్నారు అక్కడ చాలాసార్లు అక్కడ వెళ్ళినప్పుడు మునుగోడుకి అందరు ప్రజలు కూడా ఇదే చెప్తా ఉన్నారు సార్ చాలా మంచి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు వారు ఈ ముఖ్యమంత్రి ఏదైతే కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడే ముందుకు వచ్చి అక్కడ ప్రాజెక్ట్స్ కోసము నిధులు కేటాయించడము రోడ్ల కోసం కేటాయించడము రేషన్ కార్డు ఇవ్వడము కేవలం ఎలక్షన్ల కోసమే ఈ ముఖ్యమంత్రి ఉన్నట్టు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అని చెప్పి ప్రజల ఒత్తిడితో రాజగోపాల్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదేమైనా కానీ కేవలము ప్రజల కోసము ఈ రాక్షస పాలన కేసీఆర్ రాక్షస పాలన పోవాలి తెలంగాణకు ఏదైతే అందరం కలిసి ఉద్యమం చేసి ఓ మంచి తెలంగాణ సాధించుకుందాం అనుకునే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కుటుంబ పాలనతో ఈ అవినీతి పాలనతో ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్ట్స్ పెట్టడము ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెరగడము ఈ తెలంగాణని ఒక అప్పుల రాష్ట్రం శ్రీలంకలో ఎట్లా అప్పులు చేసి ఆ దేశం నాశనమైందో కేసీఆర్ కూడా తెలంగాణకి అదే ఒక రాజపక్ష ఏదైతే శ్రీలంకలో ఉన్నాడో
తెలంగాణలో కూడా ఒక రాజపక్ష ఉన్నాడు అది కేసీఆర్ ప్రజలు అది గమనించాలని చెప్పి కోరుతూ మా స్నేహితుడు రాజగోపాల్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి వారికి కృతజ్ఞతలు చెప్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అందరం కలిసి పోరాడదామని చెప్పి మేము మీతో ఉంటామని చెప్పి వారికి భరోసా ఇవ్వడం జరిగింది థాంక్యూ।